హుజూరాబాద్ ఎన్నికలు ఫలితాలు ముందుగా ఊహించినట్టుగానే వస్తున్నప్పటికీ అసలు ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎజెండా ఈటల రాజేందర్ గారు తొలగింపు మంత్రివర్గం నుంచి అనేటువంటిది అప్రజాస్వామికం అనేటువంటి అంశాన్ని ప్రజల దగ్గర దాకా లేదా ఈటల రాజేందర్ తీసుకెళ్ళగలిగినాడు టిఆర్ఎస్ పార్టీ దళిత బంధు ద్వారా కావచ్చు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం కావచ్చు కాంగ్రెస్ పార్టీ గత అభ్యర్థిని చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా టిఆర్ఎస్కి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అక్కడ ఉండబడేటువంటి కార్యకర్తలు అంతా కూడా దీన్ని జీర్ణించుకోలేకపోయినారు తర్వాత ఈ ఎన్నిక భారతీయ జనతా పార్టీ గెలుపుగా బండి సంజయ్ గారు చెప్పుకుంటా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే నేను అక్కడ ఓడిపోయిన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినంత కూడా సిట్టింగ్ ఎంపీ ఆ నియోజకవర్గం కరీంనగర్ లోక్సభలో వస్తే ఆయన పనిచేయలేదు ఎందుకంటే దుబ్బాక ఎన్నికల్లో ఆయన పనిచేసిన విధానంకు హుజూరాబాద్ ఎన్నికల్లో పనిచేసిన విధానంకు ఈటల రాజేందర్ గారు గెలవాలనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా బీజేపీకి ఉన్నట్టు కనబడలే రాజేందర్ గారు కూడా ఎక్కడ కూడా నేను బీజేపీ అభ్యర్థిని ఓటేయమని చెప్పకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి లేదా ఈ కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పినాడు తప్ప ఎక్కడ భారతీయ జనతా పార్టీ గొప్పది లేకపోతే ఇంకొకటి అని చెప్పినటువంటిది కాదు ఇది సిరఫ్ బై సిరఫ్ ఈటల రాజేందర్ గారి గెలుపు ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఓటమిని బరాబర్గా మేము ఊహించిందే ఇలా ఎందుకంటే